హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై అండ్ ఫో ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం అదేంటంటే చూడండి ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఏ విధంగా ఉంటుంది ఆ ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది బ్లడ్ అనేది ఏ విధంగా పంప్ అవుతుంది ఓకే అలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ క్లాస్లో కవర్ చేస్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఓకే ఐ స్టార్ట్ సో చూడండి ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఈ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ తెలియాలి అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది డిస్కస్ చేసాం ఆ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఒకసారి క్లియర్ ఐడియా ఉంటే ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అనేది చాలా సింపుల్ అవుతుంది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్లో ఏమేమి సబ్హిట్స్ వస్తాయనేది ఒకసారి చూద్దాం చూడండి ఫంక్షన్ ఆఫ్ హార్ట్లో ఫస్ట్ వచ్చేసేసి ఏటిఎం సిస్టోల్ సిస్టోల్ ఆఫ్ ఏటిఎం రెండవది ఏంటి అంటే వెంట్రికల్స్ సిస్టోల్ ద థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కార్డియాక్ డయాస్ట్రోల్ ద ఫోర్త్ పాయింట్ వచ్చేసి డబల్ సర్కులేషన్ డబల్ సర్కులేషన్ ఈ ఫోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటివి మనకు ఫంక్షన్ ఆఫ్ హార్ట్లో తెలుస్తాయి ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ హార్ట్ తెలియాలంటే మనకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రక్చర్ చూసినప్పుడు ఇవన్నీ చూసాం ఏటిఎమ్స్ తెలుసు వెంట్రికల్స్ తెలుసు ఓకే కార్డియాక్ అంటే హార్ట్ యొక్క టిష్యూ లేదంటే హార్ట్ అనేసి తెలుసు ఇక్కడ డబల్ సర్క్యులేషన్ అనేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సిస్టోల్ డయోస్టోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకటి సిస్టోల్ అంటే ఏంటి అంటే సిస్టోల్ మీన్స్ కాంట్రాక్షన్ సిస్టోల్ అంటే కాంట్రాక్షన్ నార్మల్గా ఇలా ఉన్నది ఏముందంటే దగ్గరికి ముడుచుకుపోవడాన్ని ఏమంటారంటే కాంట్రాక్షన్ అంటారు అదేవిధంగా డయాస్టోల్ డయాస్టోల్ ఏంటి అంటే ఇలా ముడుచుకుపోయింది ఏంటంటే రిలాక్స్ అవ్వడాన్ని డయా అంటారు దట్ ఈస్ నథింగ్ బట్ రిలాక్సేషన్ సో సిస్టోల్ డయాస్టోల్ ఇక్కడ ఏంటంటే ఏటిఎమ్ సిస్టోల్ వెంటికల్ సిస్టోల్ ఈ రెండు కూడా ఏమవుతుంది అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది తర్వాత కార్డియాక్ డయాస్టోల్ అంటే మొత్తం కార్డియాక్ టిష్యూ హార్ట్ మొత్తం ఏముందంటే రిలాక్సేషన్ జరుగుతుంది అది దీనికి సంబంధించిన విషయం సో హార్ట్ ఫంక్షన్ జరగాలి అంటే ఒకసారి హార్ట్ యొక్క స్ట్రక్చర్ చూసి హార్ట్లో ఒక్కొక్క దాని యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది ఒకసారి చూద్దాం చూడండి ఆల్రెడీ लास्ट क्लास में वैसे ऐग्रमें సో ఇది హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందండి హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సింపుల్గా లేట్ చేయకుండా ఏం చేస్తామంటే సింపుల్ చూద్దాం లెఫ్ట్ ఏటిఎం లెఫ్ట్ వెంట్రికల్ తర్వాత ఇది వచ్చేసి రైటు వెంట్రికల్ ఇది లెఫ్ట్ వెటిఎమ్ సారీ రైట్ ఏటీఎం సో ఇవి దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు హార్ట్ యొక్క ఫంక్షన్ తెలియాలి ఫస్ట్ హార్ట్ యొక్క ఫంక్షన్ తెలియాలి అంటే ఇక్కడ నార్మల్గా ఏరియా మొత్తం ఇది జస్ట్ మజిల్ టిష్యూ హార్ట్ యొక్క మజిల్ టిష్యూ ఓకే ఈ యొక్క హార్ట్ యొక్క మజిల్ టిష్యూలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇది ఇట్లా అది ఓకే ఇప్పుడు చూడండి ఈ హార్ట్ యొక్క ఫంక్షన్ తెలియాలి అంటే ఈ హార్ట్లో ఉన్న ఫోర్ ఛాంబర్స్ తెలియాలి ఫోర్ చాంబర్స్ తెలిసిన తర్వాత ఇది సుపీరియర్ వీణా కావా ఇది ఇన్ఫీరియర్ వీణా కావా సుపీరియర్ వీణా కావా ఇది సారీ ఇన్ఫీరియర్ వీణా కావా ఇది వచ్చేసి సుపీరియర్ వీణా కావా ఓకే వీణాకాస్ ఇది వచ్చేసీ పుల్మూనరీ ఆర్క్ ఇది సిస్టమిక్ ఆర్క్ ఓకే వీటితో పాటు నోట్స్ కూడా తేలాలి నోట్స్ ఎక్కడెక్కడ ఒక నోట్ ఉంటుంది ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది ఈ నోడ్లో ఇది ఎస్ఏఎన్ తర్వాత ఇది ఏబిఎన్ అంటే సైనోట్రియల్ నోడ్ తర్వాత ఏట్రియో వెంట్రికల్ నోడ్ అనేసి తర్వాత ఈ ఏట్రియో వెంట్రికల్ నోడ్ అనేది ఈ విధంగా ఈ విధంగా బండిల్ లైక్ స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని ఏమంటారంటే దీన్ని బండిల్ హాఫ్ హిస్ బండిల్ హాఫ్ ఇస్ తర్వాత ఇక్కడ ఫైబర్స్ అన్ని ఏర్పడి ఉంటాయి బండిల్ హాఫ్ ఇస్ అనేది వెంట్రికల్స్ని కవర్ చేస్తూ త్రూఅవుట్ హార్ట్ మొత్తం దాన్ని ఏమంటారంటే పర్కింజే పర్కింజే ఫైబర్స్ పర్కింజే ఫైబర్స్ ఇది హార్ట్ యొక్క స్ట్రక్చర్ దాంట్లో ఏమేమి ఉన్నాయని తెలిసి ఇవన్నీ ఫంక్షన్ చేస్తేనే హార్ట్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ని పంప్ చేస్తుంది ఏ విధంగా చేస్తుందో చూద్దాం ఇవి చూడండి ఏటిఎమ్ సిస్టోలు వెంట్రికల్ సిస్టోలు కార్డియాక్ డయాస్టోలు డబుల్ సర్క్యులేషన్ అనేటివి ఉన్నాయి ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చూడండి ఫస్ట్ ఏటిఎం సిస్టోలు ఏటీఎం సిస్టోల్ ఏటీఎమ్స్ అంటే ఏంటంటే అప్పర్ సైడ్ ఉన్న వాటిని ఏటీఎమ్స్ అంటారు అప్పర్ సైడ్ ఉన్న వాటిని ఏటీఎమ్స్ అంటారు ఏటీఎం సిస్టోల్ అంటే కాంట్రాక్షన్ జరగడం ఈ విధంగా ఎల్లార్జ్ ఈ క్యావిటీస్ ఆ ఛాంబర్స్ ఏమవుతుందంటే ఒక్కసారిగా కాంట్రాక్ట్ అవుతాయి ఇలా ముడుచుకొని పోతాయి దాన్ని ఏమంటారు అంటే ఏటీఎం సిస్టోల్ అంటారు అలా ముడుచుకొని పోవడం వల్ల ఏంటంటే దీనిలో నుండి బ్లడ్ అనేది దీంట్లోకి వస్తుంది దీంట్లో ఉన్న బ్లడ్ దీంట్లోకి వస్తుంది ఓకే ఆల్రెడీ దీంట్లోకి ఏ బ్లడ్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆల్రెడీ చెప్పిన సిస్టమిక్ నుండి ఏంటంటే ఇన్ఫీరియర్ వీణాకావా సుపీరియర్ వీణాకావా నుండి బ్లడ్ అనేది డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రిఎంలోకి వస్తుంది అదేవిధంగా చూడండి ఇక్కడ పుల్మోనరీ వీన్స్ ఇవి లంగ్స్ నుండి పుల్మోనరీ వీన్స్ అనేటివి లెఫ్ట్ ఏట్రిఎంకి కనెక్ట్ అవుతాయి దీంట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది ఎప్పుడైతే ఇవి కాంట్రాస్ట్ అవుతాయో సిస్టోల్ అనేది జరుగుతుందో దీంట్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ దీనిలోకి వస్తుంది దట్ ఈస్ అ కండిషన్ అంటే ఏంటి అంటే రైట్ ఏట్రియం సిస్టోల్ లెఫ్ట్ ఏట్రియం సిస్టోల్ ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా ఎట్ సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం అనేది సిస్టోల్ జరుగుతాయి ఎట్ ది సేమ్ టైం సిస్టోల్ జరుగుతాయి అంటే ఏంటంటే ఇది ఒకేసారి ఇది ఒకేసారి ఏమవుతుందంటే హార్ట్ యొక్క పై భాగంలో కాంట్రాక్షన్ అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కూడా సిస్టోల్ కండిషన్లోకి వస్తాయి అప్పుడు దీంట్లో ఉన్న బ్లడ్ దీంట్లోకి వస్తుంది సో బిఫోర్ ఏంటంటే ఏటిఎం సిస్టోల్ జరగాలి అంటే అంతకన్నా ముందు హార్ట్ అనేది డయాస్టోల్ కండిషన్లో ఉంటుంది మొత్తం కార్డియాక్ టిష్యూ మొత్తం రిలాక్సేషన్ కండిషన్లో ఉంటుంది ఆ రిలాక్సేషన్ కండిషన్లో నుండి ఏమొస్తుంది అంటే చూడండి సిస్టోల్ యొక్క సిస్టోల్ ఆఫ్ ఏటిఎం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ సిస్టోల్ ఆఫ్ ఏటిఎం అంటే హార్ట్ యొక్క డయాస్టోల్ హార్ట్ రిలాక్సేషన్ కండిషన్లో ఉంటుంది ఫస్ట్ రిలాక్సేషన్ కండిషన్లో ఉన్న తర్వాత సిస్టోల్ ఆఫ్ ఏటిఎం అనేది జరుగుతుంది సిస్టోల్ ఆఫ్ ఏటిఎం ఏ విధంగా జరుగుతుంది అంటే సైనో ఏట్రియల్ నర్వ్ నోడ్ సైనో ఏటీఎల్ నోడ్ అయితే ఎంతో ఉంటుందో సైనో ఏటీఎల్ నోడ్లో నుండి కొంత యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది యాక్షన్ పొటెన్షియల్ అంటే ఇట్ ఈజ్ వన్ లైఫ్ టైప్ ఆఫ్ కరెంట్ ఇట్ ఈజ్ ద సిగ్నల్స్ అనమాట ఈ సిగ్నల్స్ యాక్షన్ పొటెన్షియల్ రూపంలో జనరేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే దట్ సిగ్నల్ రీచెస్ టు ది ఈ సిగ్నల్ అనేది ఈ ఏటీఎం ఏటీఎంకు పోతుంది అదేవిధంగా ఇదే సిగ్నల్ అనేది లెఫ్ట్ ఏటీఎం కూడా రీచ్ అవుతుంది అంటే సైనో ఏటీఎల్ నోడ్ నుండి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది కరెంట్ జనరేట్ అవుతుంది ఒక సిగ్నల్ పాస్ అవుతుంది ఆ సిగ్నల్ ఎక్కడికెక్కడికి పాస్ అవుతుంది అంటే రైట్ ఏటీఎం మొత్తం అదేవిధంగా అదే సిగ్నల్ లెఫ్ట్ ఏటీఎం మొత్తానికి ఒకేసారిగా పాస్ అవడం జరుగుతుంది ఒకేసారి పాస్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒకేసారి పాస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది కాంట్రాక్షన్ జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటి అంటే కాంట్రాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఉన్న బ్లడ్ అనేది కింది భాగంలో ఉన్న ఈ ఛాంబర్స్లోకి వస్తుంది పైన బ్లడ్ కింది ఛాంబర్స్లోకి వస్తుంది బేసిక్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ ఏటీఎం జరిగినప్పుడు ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్లడ్ మాత్రమే థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్లడ్ మాత్రమే ఏట్రియమ్స్ నుండి వెంటికల్స్కి వస్తుంది రెస్ట్ ఆఫ్ ది సెవెంటీ పర్సెంట్ బ్లడ్ జనరల్గా ఉన్నప్పుడు అంటే హార్ట్ డయాస్ట్రోల్ కండిషన్లో ఉన్నప్పుడే ఏమవుతుందంటే దీంట్లోకి వచ్చిన బ్లడ్ ఎలాంటి ప్రెజర్ సిస్టోల్ ఎలాంటి వీటి మీద ఎలాంటి ప్రెజర్ లేకుండానే ఏమవుతుందంటే నార్మల్గా ఈ యొక్క వెంటికల్స్లోకి వస్తుంది ఓకే హార్ట్ యొక్క డయాస్ట్రాల్ లేదంటే కార్డియాక్ డయాస్ట్రాల్ కండిషన్లో బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇట్లా సప్లై అవుతున్నప్పుడు ఏంటి అంటే ఎలాంటి కాంట్రాక్షన్ లేకుండానే పైనుంచి బ్లడ్ అనేది కిందికి వచ్చేస్తుంది అది ఎంత వస్తుంది అంటే సెవెంటీ పర్సెంట్ వస్తుంది మిగిలిన థర్టీ పర్సెంట్ మాత్రమే ఏమవుతుంది అంటే పై భాగంలో కాంట్రాక్షన్ జరగడం వల్ల కిందికి వస్తుంది దట్ ఈస్ యాజ్ ఏంటంటే ఏటీఎంస్ యొక్క సిస్టోల్ జరుగుతుంది ఇప్పుడు ఏటీఎం సిస్టోల్ జరగడానికి ఎంత టైం తీసుకుంటుందంటే ఒకసారి ఏటీఎం సిస్టోల్ జరిగేసి అది ఎంతసేపు ఉంటుందంటే జీరో పాయింట్ వన్ సెకండ్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఈ జీరో పాయింట్ వన్ సెకండ్ సిస్టోల్ యొక్క ఏటీఎంస్ జరుగుతాయి ఏటీఎంస్ యొక్క సిస్టోల్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఉంటుంది ఏటీఎం యొక్క సిస్టోల్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నాను ట్రైక్ అప్సిడ్ బైకప్సిడ్స్ ఉంటాయి ఇది వచ్చేసేసి ట్రైక్ ఇది వచ్చేసేసి బైక్ అప్సిడ్ వాల్యూస్ ఎప్పుడైతే పై నుంచి కిందికి ఎప్పుడైతే పై నుంచి కిందికి బ్లడ్ అనేది ఫోర్స్తో నా కాంట్రాక్షన్ జరగడం వల్ల ఫోర్స్ కిందికి వస్తుందో అప్పుడు ఏంటి అంటే ఈ కప్సిడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి వాల్యూస్ ఫ్లాప్స్ ఉంటాయి ల్యాబ్స్ ఏమవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి పై నుంచి బ్లడ్ వస్తుంది ఇక్కడ నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి కిందికి ఓపెన్ అవుతాయి ఓకే ఇది ఏంటి అంటే పై నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు బైకప్ బైకప్సీడ్ రెండు కూడా ఇలా ఉంటాయి ఈ విధంగా ఓపెన్ అయిపోయి ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఏటీఎం యొక్క సిస్టోల్ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంట్రాక్షన్ జరగాలి అంటే ఓకే ఏటీఎం యొక్క సిస్టోల్ జరగాలి అంటే ఎస్ఏఎన్ సైన్ ఏటీఎల్ నోడ్ అనేది సిగ్నల్ పంపించాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ యాక్షన్ పొటెన్షియల్ ఈ యాక్షన్ పొటెన్షియల్ నాట్ ఓన్లీ యాక్చువల్గా ఎస్ఏ నోడు రైట్ ఏటీఎంలో ఉన్నప్పటికీ కూడా లెఫ్ట్ ఏటీఎంకి ఒకేసారి సిగ్నల్ అనేది పంపిస్తుంది కాబట్టి ఈ రెండు ఏటీఎంస్ ఒకేసారి కాంట్రాక్షన్ జరుగుతాయి అది తర్వాత ఈ ఏటీఎం కాంట్రాక్షన్ జరిగినప్పుడు సిస్టోల్ యొక్క డ్యూరేషన్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఉంటుంది ఒకసారి కాంట్రాక్షన్ జరిగినప్పుడు థర్టీ పర్సెంట్ బ్లడ్ అనేది ఏట్రిఎమ్స్ నుండి వెంట్రుకల్లోకి వెళ్తుంది ఇది క్లారిటీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటి అంటే ఏట్రిఎమ్స్ తర్వాత తర్వాత వెంట్రికల్ యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం వెంట్రికల్స్ వెంట్రికల్స్ అంటే హార్ట్ యొక్క కింది భాగంలో ఉన్న హార్ట్ యొక్క కింది భాగంలో ఉన్న ఛాంబర్స్ రెండు కూడా లెఫ్ట్ వెంట్రికల్ అదేవిధంగా రైట్ వెంట్రికల్ ఇప్పుడు ఏంటంటే పై భాగంలో కాంట్రాక్షన్ జరగడం వల్ల దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం ఈ చాంబర్స్లో ఫిల్ అయితాయి ఈ ఛాంబర్స్లో ఫిల్ అయిన తర్వాత ఈ ఛాంబర్స్లో నుండి బ్లడ్ ఏమవ్వాలి అంటే సిస్టమిక్ ఆర్స్ నుండి ఒక సైడు పుల్మోనరీ ఆర్స్ నుండి ఇంకో సైడ్ బ్లడ్ అనేది పోవాలి దట్ ఈస్ ద ఫంక్షన్ యాక్చువల్లీ అలా ఫంక్షన్ జరగాలి అంటే ఇక్కడ ఉన్న ఈ చాంబర్లో ఉన్న బ్లడ్ ఏమవ్వాలి అంటే పైకి వెళ్ళాలి అంటే కొంత ప్రెజర్ అనేది కాస్ట్ చేయాలి ఆ ప్రెజర్ ఎప్పుడు జరుగుతుందంటే కాంట్రాక్షన్ ఎప్పుడైతే ఈ వెంట్రికల్లో జరుగుతుందో అప్పుడు మాత్రమే దీంట్లో ప్రెజర్ అనేది జరుగుతుంది ఆ ప్రెజర్ వల్ల ఏంటంటే ఇవి పైకి బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది సో అలా ప్రెజర్ లేదంటే కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్ జరిగినప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి దానికి ఏమంటారు అంటే వెంట్రికల్ సిస్టోల్ అంటారు వెంట్రికల్ సిస్టోల్ ఇక్కడ వెంట్రికల్స్ రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఉన్నాయి ఈ వెంట్రికల్స్ నుండి పైకి పోవాలి అంటే ఇక్కడ నేను వాల్వ్స్ చెప్పినాను ఓకే ఇది వచ్చేసేసి పుల్మోనరీ వాల్వ్ పుల్మోనరీ వాల్వ్ ఇది వచ్చేసేసి ఆరోటిక్ వాల్వ్ పుల్మోనరీ వాల్వ్ అండ్ ఆరోటిక్ వాల్వ్స్ అని చెప్పినారు ఇప్పుడు ఏం జరిగింది అంటే పైనుంచి బ్లడ్ వస్తున్నప్పుడు ఈ రెండు ట్రైక్ అప్సైడ్ బైక్ అప్సైడ్ ఏం చేశాయంటే ఓపెన్ అయిపోయినాయి లోపలికి ఈ నుంచి ఇట్లా లోపలికి ఓపెన్ అయ్యాయి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నుంచి బ్లడ్ పైకి పోవాలి అంటే ఇవి రెండు కూడా ఏమవ్వాలి ఓపెన్ అవ్వాలి ఎలా అంటే చూడండి ఇక్కడ కాంట్రాక్షన్ సిస్టోల్ అనేది జరుగుతుంది ఎలా జరుగుతుందో చెప్తాను సిస్టోల్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న బ్లడ్ పుల్మోనరీ ఆర్క్ ద్వారా సిస్టమిక్ ఆర్ ద్వారా బయటకు పోవాలి అంటే ఇక్కడ ఉన్న వాల్వ్స్ అనేటివి ఓపెన్ అవ్వాలి యాక్చువల్ చూడండి ఇక్కడ కింది నుంచి బ్లడ్ పైకి పోతుంది ఇలా ఉన్న నార్మల్ వాల్వ్స్ అనేటివి కింది నుంచి ప్రెజర్ రావడం వల్ల ఇలా పైకి వెళ్తాయి ఇలా పైకి వెళ్ళడం వల్ల ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ ద్వారా బ్లడ్ అనేది పోతుంది ఒకసారి చూడండి ఇది ఈ విధంగా క్లోజ్లో ఉంటుంది క్లోజ్లో ఉండే కింది నుండి ప్రెజర్ రావడం వల్ల బ్లడ్ ఏమవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే కానీ ఇక్కడ చూస్తే పైనుంచి వస్తుంది కాబట్టి ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ వెజల్స్కి వాల్యూస్ అనేవి కిందికి ఓపెన్ అవుతాయి ఇక్కడ మాత్రం పైకి ఓపెన్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి అంటే మరి ఏ విధంగా కాంట్రాక్షన్ ఆఫ్ ఇది ఏ విధంగా వెంట్రికల్స్ అనేవి జరుగుతాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటి అంటే సిగ్నల్ ఏట్రియమ్స్ నుండి సైనో ఏట్రియల్ నోడ్ నుండి ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇదే సిగ్నల్ ద రీచెస్ టు ది ఏట్రియో వెంట్రికల్ నోడ్ ఏట్రియో వెంట్రికల్ నోడ్ అంటే జీరో పాయింట్ వన్ సెకండ్ తర్వాత ఏమవుతుందంటే ఈ సిగ్నల్ దట్ రీచ్ ది ఏట్రి వెంట్రికల్ నోడ్ ఏట్రియో వెంట్రికల్ నోడ్ ఈ ఏట్రియో వెంట్రికల్ నోడ్కి ఎప్పుడైతే సిగ్నల్ రీచ్ అయిందో పైన ఉన్న ఏటీఎంస్ అన్నీ కూడా ఏమవుతుందో రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎప్పుడైతే సిగ్నల్ ఏటీ ఏవిఎన్కు రీచ్ అయిందో ఏవియన్కు రీచ్ అయిన తర్వాత ఏవిఎన్ నుండి సిగ్నల్ దట్ రీచ్ బండిల్ ఆఫ్ హిస్ బండిల్ ఆఫ్ హిస్ నుండి మళ్ళీ ఫైనల్గా దేనికి వెళ్తుందంటే పర్కింజే ఫైబర్స్కి వెళ్తుంది ఇప్పుడు చూడండి ఈ బండిల్ ఆఫ్ హిస్ కానీ పర్కింజే ఫైబర్స్ అన్నీ కూడా దేన్ని ఆక్యుపై చేసి ఉంటాయి అంటే వెంట్రికల్స్ని ఆక్యుపై ఉంటాయి ఎక్కడెక్కడైతే వెంట్రికల్స్ ఛాంబర్స్ ఉంటాయో ఆ ఛాంబర్స్ మొత్తం కూడా ఏమి ఆక్యుపై చేస్తుంటాయి అంటే బండిల్ ఆఫ్ హిస్ పర్కింజే ఫైబర్స్ యాక్షన్ పొటెన్షియల్ ఎప్పుడైతే జనరేట్ అయ్యి రీచ్ అయిందో ఏవియన్కి ఏవియన్ నుండి బండిల్ ఆఫ్ హిస్ బండిల్ ఆఫ్ హిస్ నుండి వెంట్రికల్స్ ఆవరించి ఉన్న పరికించే ఫైబర్స్కి సిగ్నల్ పాస్ అవుతుంది ఎప్పుడైతే సిగ్నల్ పాస్ అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే కింది భాగంలో ఉన్న వెంట్రికల్స్ అన్నీ కూడా కాంట్రాక్షన్ అవుతాయి వెంట్రికల్స్ అన్నీ కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తాయి కాంట్రాక్షన్ జరగడం వల్ల మజిల్ కాంట్రాక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మజిల్ యొక్క సైజు తగ్గుతుంది సైజు తగ్గింది అంటే వెంట్రికల్ యొక్క సైజు తగ్గుతుంది వెంట్రికల్లో సైజు తగ్గడం వల్ల దీంట్లో ఉన్న బ్లడ్ అనేది ఈ సిస్టమిక్ అరుగు పుల్మోనర్ అరగ ద్వారా పైకి వెళ్తుంది ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే వెంట్రికల్ యొక్క సిస్టోల్ అనేది జరుగుతుంది వెంట్రికల్ యొక్క సిస్టోల్ వెంట్రికల్ యొక్క సిస్టోల్ ఎంతసేపు ఉంటుంది ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంటే చూడండి జీరో పాయింట్ త్రీ సెకండ్స్ జీరో పాయింట్ త్రీ సెకండ్స్ క్లియరా ఏంటంటే వెంట్రికల్ యొక్క సిస్టోల్ జరగాలి అంటే ఫస్ట్ ఏవిఎన్ నోడ్ అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే దానికి సిగ్నల్ అనేది పాస్ అవ్వాలి ఆ సిగ్నల్ నుండి బండిల్ ఆఫ్ హిస్కి వెళ్తుంది ఆ సిగ్నల్ అదే టైంలో బండిల్ ఆఫ్ హిస్ నుండి పర్కింజేకి వెళ్తుంది పర్కింజే ఫైబర్స్ వన్స్ సిగ్నల్ పరికించే రీచ్ అయినప్పుడు ఇది ఏంటంటే అన్నీ కూడా వెంట్రికల్స్ని ఆక్యుపై చేస్తుంటాయి కాబట్టి వెంట్రికల్ ఏమవుతుందంటే కాంట్రాక్షన్ జరుగుతుంది ఆ విధంగా కాంట్రాక్షన్ జరగడం వల్ల బ్లడ్ అనేది పైకి పోతుంది ఇప్పుడు చూడండి ఒకసారి పై నుంచి బ్లడ్ అనేది కిందికి వచ్చింది ఇది కాంట్రాక్షన్ జరిగినప్పుడు మళ్ళీ కింద కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు కింద నుంచి బ్లడ్ పైకి పోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచిలాగా పై నుంచి బ్లడ్ కిందికి వచ్చిన తర్వాత కింద కూడా కాంట్రాక్షన్ జరిగితే ఇక్కడ టూ హోల్స్ ఉంటాయి ఒకటి పై నుంచి వచ్చిన ఈ ట్రైక్ అప్సీడు లేదంటే బైక్ అప్సీడు అదేవిధంగా ఇక్కడ ఆరోటిక్ వాల్యూ తర్వాత పుల్మోనరీ ఆర్క్ ఆర్క్ ఉన్న పుల్మోనరీ వాలూ ఈ రెండు వ్యాల్స్లో నుండి బ్లడ్ దీంట్లోకి మాత్రం పోవాలంటే ఈ ట్రైకప్సిడ్ ఏమవుతుంది అంటే సిస్ వెంట్రికల్ యొక్క సిస్టోల్ జరుగుతున్నప్పుడు క్లోజ్ అవుతుంది ఎలా క్లోజ్ అవుతుంది బేసిక్గా అవి ఇలా ఓపెన్ అయి ఉంటాయి ఇలా ఓపెన్ అయి ఉంటాయి ఇలా ఓపెన్ అయినవి ఏం చేస్తాయంటే చూడండి మళ్ళీ దాని యొక్క నెగిటివ్ ప్లేస్కి ఈ విధంగా వచ్చేస్తాయి ఇలా ఓపెన్ అయినాయి ఈ విధంగా వచ్చేస్తాయి ఇలా ఓపెన్ అయిన ఈ విధంగా పైకి పోయేటప్పుడు పైకి పోయేటప్పుడు ఏమనే శబ్దం వస్తుందంటే లబ్ అనే సౌండ్ వస్తుంది లబ్ అనే సౌండ్ అనేది వస్తుంది ఓకే తర్వాత కింద ఉన్నది ప్రెజర్తో బ్లడ్ అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న బ్లడ్ ప్రెజర్తో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇది వెంట్రికల్ యొక్క సిస్టోల్ ఓకే తర్వాత కార్డియా డయాస్టోల్ అనేది ఉంది థర్డ్ పాయింట్ ఏంటి కార్డియా